హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ మోక్షాన్ని పొందడం ఎలా. అది అతి సులభంగా మోక్షంతో పాటు బోనస్గా జీవన్ముక్తిని పొందడం ఎలా అనే విషయాన్ని కూడా కూలంకషంగా లాజికల్గా మీకు ఈ వీడియోలో వివరించబోతున్నాను. కనుక ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు జాగ్రత్తగా చూడండి. ఇక విషయానికి వస్తే, 84 లక్షల జన్మల తర్వాత మనకు కలిగిన మహోన్నతమైన జన్మ ఈ మానవ జన్మ అని శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో చెప్పాడు. ఈ మానవ జన్మ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసా? మోక్షాన్ని పొందడమే. మోక్షమన్నా, ముక్తి అన్నా, కైవల్యమన్నా, లిబరేషన్ అన్నా, జన్మరాహిత్యం అన్నా, అంతా ఒక్కటే. జన్మరాహిత్యం అంటే మరో జన్మ లేకుండా చేసుకోవడం, మరో జన్మ లేకుండా చేసుకోవడము అంటే జన్మమరణ కాలచక్రం నుంచి బయటపడ్డం. సో జన్మమరణ కాలచక్రం నుంచి బయటపడడం ఎలాగా? వెరీ సింపుల్, మనం చేసిన పాప పుణ్యాల అకౌంట్ని జీరో చేయడమే. ఇది ఎలాగో తెలుసుకునే ముందరగా ఈ జనన మరణాల గురించి శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్పాడో తెలుసుకుందాం. జాతసహి ధ్రువ మృత్యు, ధ్రువం జన్మ మృత సచ అన్నారు. అంటే చావు పుట్టుకలు సహజాత సహజం, ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అని చెప్పారు. అదే శ్రీ ఆదిశంకరాచార్యుల వారు భజగోవిందంలో ఏం చెప్పారు తెలుసా? పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం అన్నారు. సో ఆయన కూడా ఇంచుమించు ఆల్మోస్ట్ శ్రీకృష్ణుడు చెప్పిన మాదిరి కానీ చావు పుట్టుక లాంటివి సర్వసాధారణం, ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అని చెప్పారు. సో పుట్టిన ప్రతి జీవికి చావు పుట్టుకలు అనేటివి కంటిన్యూస్ ప్రాసెస్ అయితే మోక్షం అనే పదానికి అర్థమే లేకుండా పోతుంది. భక్త కన్నప్ప, భక్త రామదాసు, భక్త శ్రీయాల, అన్నమాచార్య లాంటి వారు ఎందరో మోక్షాన్ని పొందారన్న విషయం మనందరికీ బాగా తెలుసు. సో వీళ్ళందరూ మోక్షాన్ని పొందారు అని చెప్పేది అబద్ధమా, లేక శ్రీకృష్ణుడు మరియు ఆదిశంకరాచార్యులు చెప్పింది అబద్ధమా? ఏది నిజం, ఏది అబద్ధం? శ్రీకృష్ణుడు మరియు ఆదిశంకరాచార్యులు చెప్పిందే నిజమైతే ఇప్పుడే ఈ వీడియోని కొన్ని సెకండ్లు పాస్ చేసి కామెంట్లో ఎస్ అని, లేదు వాళ్ళు చెప్పింది అబద్ధమైతే నో అని కామెంట్ చేయండి. కమెంట్ చేసేసారా? ఇప్పుడు మన విషయానికి వద్దాం. శ్రీకృష్ణుడు మరియు ఆదిశంకరాచార్యులు వారు చెప్పింది మరియు ఈ భక్త కన్నప్ప లాంటి వారు మోక్షాన్ని పొందారు అని చెప్పడంలో ఏమాత్రం అబద్ధం లేదు. ఇవన్నీ అచ్చర సత్యాలు. అదిలాగో మనం ఒక చిన్న ఉదాహరణ ద్వారా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ట్రాఫిక్ రూల్స్ తీసుకోండి. ట్రాఫిక్ రూల్స్ ఎందుకోసం నిర్ణయించబడ్డాయి? జనాలు వెహికల్లో ప్రయాణం చేసేప్పుడు ఏ యాక్సిడెంట్ జరగకుండా సులభంగా తమ గమ్యం చేరుకోవడం కోసం నిర్ణయించబడే రూల్సే ఈ ట్రాఫిక్ రూల్స్. ఈ రూల్స్ సాధారణ వ్యక్తులకే కానీ వీఐపీలకు కాదు. ఇదే ఏ వీఐపీను సీఎంఓ పిఎంఓ వస్తున్నారు అనుకోండి, వాళ్ళకి ఈ రూల్స్ వర్తిస్తాయా? వాళ్ళకి ఏ రూల్స్ లేవు. వాళ్ళకి నో వన్ వే, నో సిగ్నల్స్, నో పార్కింగ్ రెసిస్టెన్స్, నథింగ్. వాళ్ళు ఏది చెప్తే అదే బేకం, ఎందుకంటే వాళ్ళు వీఐపీలు కనుక. అదే ఇంకొక యాంగిల్ చూస్తే, సాధారణ భక్తుడు టెంపుల్లో దైవదర్శనానికి పోయినప్పుడు వీళ్ళకు తని సపరేట్ క్యూ ఉంటుంది. ఈ క్యూలో వీళ్ళు కొంచెం దూరం నుంచే దేవుణ్ణి దర్శనం చేసుకుని కొన్ని సెకండ్లు లేదా మ్యాగ్జిమం కొన్ని నిమిషాలు దర్శనం చేసుకుని వచ్చేయాలి. అదే వీవీపీ అయితే నో క్యూస్, స్ట్రైట్ అవే స్ట్రైట్గా లోపల గర్భగుడికి వెళ్ళేసి దేవుడికి గంటలు గంటలు పూజలు చేసుకుని వస్తారు. దీన్ని బట్టి మనకి క్లియర్గా అర్థమవుతుంది కదా, సాధారణ మానవుడికి ఆ వీఐపీకి రూల్స్ వేరువేరే అని. ఇది ఎలా అంటే, టు ఎవ్రీ రూల్ దెర్ ఈజ్ అ సబ్ రూల్ అన్న మాది. సాధారణ మానవుడికి నిర్ణయించే రూల్స్లో వీఐపీలకు తనే రూల్స్ అనమాట. ఇక్కడ మన ఎగ్జాంపుల్లో వీఐపీలు అంటే జ్ఞానులు మరియు మహాత్ములు అని అర్థం.
డబ్బులున్న వాళ్ళు పలికిబడి ఉన్న వాళ్ళు అని కాదు. ఇప్పుడు జీర్ణమైన కాలశకం నుంచి బయటపడడం ఎలాగా? ఇందాక మనం అనుకున్న మాదిరి మన చేసిన పాప పుణ్యాల చిట్టాన్ని జీరో చేస్తే ఆటోమేటిక్గా మనము జీర్ణమైన కాలచక్రం నుంచి బయటపడవచ్చు. సో మనం చేసిన పాప పుణ్యాల చిట్టాన్ని జీరో చేయడం ఎలాగా? ఫర్ ఎగ్జాంపుల్, మనం ఎంత పాపం చేసామో తెలిస్తే దానికి ఈక్వల్గా పుణ్యాన్ని చేసి మన అకౌంట్ని జీరో చేయొచ్చు. కానీ మనం ఎంత పాపం చేసామో ఎంత పుణ్యం చేసామనేది మనకు క్లియర్గా తెలియదు కదా. అదే మన బ్యాంక్లో మన అకౌంట్ ఉందనుకోండి, మన అకౌంట్లో డబ్బులు ఉంటే క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తారు, అప్పు ఉంటే డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తారు. సో మనకి ఎంత అప్పు ఉన్నది మనకు క్లియర్గా తెలుస్తుంది కాబట్టి ఈ అప్పుకు తగ్గట్టు డబ్బులు కట్టేసి ఆ బ్యాంక్ బ్యాలెన్స్ని జీరో చేయొచ్చు. సో జీరో బ్యాలెన్స్ ఉన్న అకౌంట్స్ బ్యాంక్ వాళ్ళు ఎక్కువ రోజులు పెట్టుకోరు, వెంటనే కొట్టి పడేస్తారు. ఆ ఫెసిలిటీ మనకి ఇక్కడ పాప పుణ్యాల అకౌంట్ని బ్యాలెన్స్ చేసేకి మనకు ఉపయోగపడలేదు. ఎందుకంటే మనం ఎంత పాపం లేదా ఎంత పుణ్యం చేసామో మనకు తెలియదు కాబట్టి. ఓకే, సేఫ్ సైడ్ చెప్పేసి మనం ఒక ఎక్కువ పుణ్యం చేసామనుకోండి, పుణ్య పని అనుభవించేకి మళ్ళీ జన్మ ఎత్తాలి. లేదా పాపం ఎక్కువైపోయింది అనుకోండి, పాప పని అనుభవించేకి మళ్ళీ జన్మ ఎత్తాలి. సో ఈ పెద్ద చిక్కు ఇచ్చిపోయింది కదా. సో పాప పుణ్యాల అకౌంట్ మనకు ఎంత తెలిసి దాన్ని మనం జీరో చేసేంత వరకు మనకు మోసం వచ్చేకి ఆస్కారం లేదు. ఈ పాప పుణ్యాల అకౌంట్ని జీరో చేయడం ఎలాగా? సింపుల్గా చెప్పాలంటే మన బ్యాంక్లో మన అకౌంట్లో మనం ఏమాత్రం ట్రాన్సాక్షన్ చేయలేదు అనుకోండి కొన్ని నెలల పాటు, బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారు, ఇది ఇన్యాక్టివ్ అకౌంట్ అని చెప్పేసి మన అకౌంట్ని క్యాన్సిల్ చేసి డబ్బుల్ని వాళ్ళ అకౌంట్లో కలిపేసుకుంటారు. ఇదే కాన్సెప్ట్ని మనం మన పాప పుణ్యాల అకౌంట్ని జీరో చేయడానికి ఉపయోగించడమే. ఇక్కడ ఎలాగా? సో మనకు ఎంత పాప పుణ్యం చేసామో తెలియదు కాబట్టి మనం ఎగ్వేట చేసే కర్మలని నిష్కామ కర్మలు అయ్యా అనుకోండి. నిష్కామ కర్మల మూలంగా మనం చేసే ఏ కర్మ మూలంగా అయినా మనకు పాప పుణ్య ఫలితాలు అంటవు. సో అవి మన అకౌంట్లో చేరవు. సో అప్పుడు మన అకౌంట్ ఏమవుతుంది, అలాగే ఏమాత్రం పెరగదు. ఇలాగే కొద్ది నెలలు గడిచిందనుకోండి మన అకౌంట్ ఇనాక్టివ్ అకౌంట్ అయిపోతుంది. బ్యాంకులో ఇనాక్టివ్ అకౌంట్ని ఎలా క్యాన్సిల్ చేసి బ్యాంకులో తన అకౌంట్లో ఉన్న డబ్బుల్ని ఎలా గ్లోబల్ అకౌంట్ కలుపుతున్నారు, అలాగే మన పాప పుణ్యాల అకౌంట్లో కూడా ఏమాత్రం ట్రాన్సాక్షన్ లేదనుకోండి కొన్ని నెలల పాటు, ఆటోమేటిక్గా దేవుడు కూడా ఈ అకౌంట్ని తన అకౌంట్లో కలిపేస్తున్నాడు. ఎప్పుడైతే దేవుడు మన పాప పుణ్యాల అకౌంట్ని తన అకౌంట్లో కలుపుకుంటాడు, ఆ క్షణమే మనకి మోక్షం ప్రాప్తించింది. బ్రతుకుండగానే ఈ మోక్షం కలిగితే దీన్నే జీవన్ముక్తి అంటారు. సో ఇక విషయానికి వస్తే నిష్కామ కర్మల మూలంగా మనం ఈ పాప పుణ్యాల అకౌంట్ని జీరో చేయొచ్చు అన్నది మనకు క్లియర్గా అర్థమైన విషయం. సో నిష్కామ కర్మలను చేయడం ఎలాగా? అసలు నిష్కామ కర్మలు అంటే ఏంటి? కామము అంటే కోరిక అర్థము, నిష్కామము అంటే కోరిక లేకపోవడం అర్థం. నిష్కామ కర్మ అంటే ఏంటి అర్థం? మనం చేసే ఏ పనిపైన మనకు కోరిక లేకపోవడం, అంటే ఏ పనినైనా చేయాలని ఆశపడి చేయకపోవడం. చేయాలి కాబట్టి చేస్తున్నాము, దట్స్ ఇట్. ఇది విధి కాబట్టి చేస్తున్నాము, దట్స్ ఇట్. అలా చేయడం వల్ల ఆ ఫలితము మనకు అంటదు. సో ఈ ఫలితం దేవుడి అకౌంట్లో చేరిపోతుంది. మీరు కూడా కొన్నిసార్లు గమనించే ఉంటారు, పని అయిపోయిన తర్వాత చాలామంది వేద పండితులు శ్రీకృష్ణార్పణ మస్తు రామార్పణ మస్తు లాంటి వాక్యాలు చెబుతూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు చేసిన కర్మఫలం వాళ్ళు తీసుకోకుండా దేవుడి అకౌంట్లో వేస్తున్నారు. మన పాప పుణ్యాల అకౌంట్ని జీరో చేసి జన్మమరణ కాలచక్రం నుంచి బయటపడవచ్చు అన్నది ఇప్పుడు మనకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు మన ముందున్న ప్రశ్న, నిష్కామ కర్మలు అనేటి ఏంటి, అవి ఎలా చేయాలి? ఫలితాన్ని ఆశించకుండా చేసే ఏ కర్మ అయినా సరే నిష్కామ కర్మ అంటారు. ఒకవేళ నువ్వు ఫలితాన్ని ఆశించకపోయినా కానీ లే, ఆ కర్మ ఫలం నీకు వచ్చే ఆస్కారం. సో కరెక్ట్గా చెప్పాలంటే నువ్వు చేసే ఏ కర్మ అయినా సరే కర్మఫలాన్ని నువ్వు తెలుసుకోకుండా
దేవుడికి అర్పించడం. అలా చేస్తే ఏ కర్మ అయినా నిష్కామ కర్మే అవుతుంది. ఉదాహరణకి నువ్వు స్నానం చేసేప్పుడు నువ్వు స్నానం చేయలేదు, దేవుడికి స్నానం చేస్తున్నాను అనుకునేసి నీరాజనం సమర్పయామి అనుకోండి, దేవుడికి స్నానం చేసేసాడు. అదే మేకప్ చేసుకున్నప్పుడు అలంకరణ సమర్పయామి అనుకోండి, దేవుడికి అలంకరణ చేసినారు. స్ప్రే కొట్టుకుని సెంటు కొట్టుకుంటూ ధూపదీపం సమర్పయామి అనుకోండి, తినేప్పుడు నైవేద్యం సమర్పయామి అనుకోండి. అనుకోవడమే కాదు, మనస వాచ కర్మేణ ఈ మనస్ఫూర్తిగా నువ్వు అనుకుని చేయగలిగినప్పుడే ఆ ఫలితం తప్పకుండా దేవునికి చేరుతుంది. అలా చేసే అన్ని కర్మలు నిష్కామ కర్మలే అవుతాయి. కానీ నిష్కామ కర్మలు చేయడానికి కొన్ని క్వాలిఫికేషన్ కావాలండి. అందులో ముఖ్యంగా మొదటిది కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అనే అరిసటి వర్గాల నుంచి బయటపడాలి. కామం అంటే జనరల్గా మన వాళ్ళు సెక్స్ అనే తప్పు అర్థం తీసుకుంటారు, కానీ యాక్చువల్గా కామం అంటే అర్థము కోరిక అని. సో కోరికని జయించాలి. క్రోధం అంటే కోపం, కోపం మంచిదే, కోపం జయించడం మామూలు వ్యక్తులకు సాధ్యం కాని పని, కానీ కోపం మంచిదే. దీన్ని మంచి పనులకు వాడారనుకోండి, కోపం మంచి పనులు కూడా చేస్తుంది. మనకి చిన్నపిల్లలు అల్లరి చేస్తున్నారు అనుకోండి, మీరు కోపడితే వాళ్ళు కంట్రోల్లో ఉండగలుగుతారు. సో కోపం వల్ల మంచి కూడా జరుగుతుంది, కాబట్టి కోపాన్ని పూర్తిగా విస్మరించాల్సిన పని లేదు. లోభం, లోభం అంటే పిసినేరుతనం. తనకు ఎన్ని కోట్ల ఆస్తి ఉన్నా కానీ కోట్ల ఆస్తులంతా బీరోలో లాకర్లోను బ్యాంక్ లాకర్లో పెట్టి లాక్ చేసి తన ఇంట్లో మాత్రం పచ్చడి మెతుకులే తింటాడు. ఎందుకంటే ఆయనకు తినే అదృష్టం రాత లేవన్నమాట. సో కామం క్రోధం లోభం అనుకుని నెక్స్ట్ మోహం. మోహం అంటే వల్లమాలిన కోరిక, అది నాకు కావాలి, దర్శక్ మీరు వాళ్ళు ఎవరినా ఏమన్నా అనుకుంది, ఎవరు ఎలా బాధపడి నాకు అనవసరం, నాకు పలాంది కావాలంటే కావాలి దర్శక్. అలా అమితమైన కోరికను కలిగి దాన్ని పొందాలని ప్రయత్నించడాన్ని మోహం అంటారు. నెక్స్ట్ మదం. మదం అంటే గర్వం, ముఖ్యంగా రాజ్యాలే రాజులకి ఎప్పుడూ తన గొప్పతనాన్ని 10 మందిలో చాటుకోవాలని చేసేవాళ్ళకి ఈ గర్వం అనేది ఉంటుంది, దీనే దర్పం అని ఉంటారు. సో కామ క్రోధ లోభ మోహ మద అయిపోయి నెక్స్ట్ మాత్సర్యం. మాత్సర్యం అంటే అంతులేని ప్రేమ, ఎవరికి ఎంత ప్రేమ చూపించాలో అంతవరకు చూపించాలి, దానికి లిమిట్ దాటి చూపించామనుకోండి ఆ ప్రేమ తట్టుకునే శక్తి వాళ్ళకు ఉండదు మీకు ఉండదు. పొరపాటున వాళ్ళకేమైతే మీరు తట్టుకునే శక్తి మీకు ఉండకపోవచ్చు, దీన్ని అతి ప్రేమ అని కూడా అంటారు. సో దీన్ని అధిగమించాలి. సో ఇప్పుడు అరిసెట్ వర్గాల్లో క్రోధాన్ని తప్పితే మిగిలిన 5 గుణాలని అధిగమించగలగాలి. ఇవి ఎలా అధిగమించడం అనేది సాధన మూలంగానే సాధ్యం. ఇకపోతే 2వ మార్గం, సత్వ రజస్తమ గుణాల్లో సత్వాన్ని వదిలేసి రజస్తమ గుణాలను అధిగమించగలగాలి. వాడిని కంట్రోల్ చేసి సత్వగుణాన్ని పెంపొందించుకున్నాడు నువ్వు మోక్షానికి చాలా దగ్గర అవుతావు అనబో ఏమాత్రం సందేహం లేదు. ఎప్పుడైతే నువ్వు రజోగుణాన్ని కంట్రోల్ చేసుకుంటావో అప్పుడే నీళ్ళు నేను దట్ ఈస్ ఐ అనే గర్భం పూర్తిగా వెళ్ళిపోతుంది. నేను ఎప్పుడు చెప్తున్న మాదిరి వీఆర్ జస్ట్ టూల్స్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ది గాడ్ అండ్ ఏ టూల్ షుడ్ నెవర్ ఫీల్ ప్రైడ్ ఫర్ వాట్ ఎవర్ మే బి. అంటే మనం దేవుడి చేతిలో పనిముట్టు లాంటి వాళ్ళం. పనిముట్టు ఎంత గొప్ప పని చేసినా కానీ ఆ గొప్పతనం ఆ పనిముట్టిది కాదు, ఆ పనిముట్టు చేత ఆ పని చేయించిన ఆ చేతిది. ఉదాహరణకి ఒక మెకానిక్ షెడ్లో ఎవరైనా బండి తీసుకొచ్చి బండి ఇంజన్ స్టార్ట్ కాలేదు ఏదో రిపేర్ అయిందని చెప్పానుకోండి, మెకానిక్ ఒక స్టూడెంట్ తీసుకెళ్ళేసి ఎక్కడో ఒక స్టూల్ ఏంటంటే దాన్ని టైట్ చేశాడు. సో ఇప్పుడు బండి పనిచేస్తుంది అనుకోండి, సో అప్పుడు ఆ స్టూ డ్రైవరు ఓ నేను టైట్ చేశాను కాబట్టి ఈ బండి పనిచేస్తుందని చెప్పి ఎగరకూడదు. ఎందుకంటే ఆ గొప్పతనం ఆ స్టూ డ్రైవర్ది కాదు,
ఆ స్క్రూడ్రైవర్ చేత ఆ పని చేయించిన ఆ మెకానిక్. ఇక్కడ మన స్క్రూడ్రైవర్ అయితే ఆ మెకానిక్ భగవంతుడు అన్నమాట. ఇప్పుడు మీరు నన్ను ఒక ప్రశ్న వచ్చు, ఈ పూజలు పునస్కారాలు చేయడం వల్లగా మనము ఈ అరిషడ్ వర్గాలని మీన ఐదు గుణాలను అధిగమించవచ్చా? అవును, ఈ పూజలు పునస్కారాలు వ్రతాలు కీర్తనలు నోములు ఉపవాసాలు భజనలు ఇవన్నీ కేవలం పాత్ర శుద్ధికి మాత్రమే ఉపయోగపడతాయి, కానీ జ్ఞానశుద్ధికి ఏమాత్రం ఉపయోగపడదు. పాత్ర శుద్ధంగా ఉంటేనే కదా దాంట్లో పోసిన పాలు విరిగిపోకుండా చక్కగా ఉంటాయి. సో మనం చేసే ఈ పూజలన్నీ పాత్ర శుద్ధికి మాత్రమే కానీ జ్ఞానశుద్ధికి కాదు. పాత్ర శుద్ధిగా ఉంటే ఆటోమేటిక్గా ఏదైనా ఒక గురువు అనుగ్రహం కలిగిన వెంటనే మీకు జ్ఞానశుద్ధి కలుగుతుంది. ఎలా అంటే స్విచ్ వేసిన వెంటనే బల్బ్ పెరిగిన మాది. ఎప్పుడైతే నీకు జ్ఞానశుద్ధి కలుగుతుందో అప్పుడు ఆటోమేటిక్గా నీకు మోక్ష శుద్ధి కూడా కలుగుతుంది అనుకున్నాం. బ్రతుకునగానే నీకు మోక్షం కలిగింది అనుకోండి, దీన్నే జీవన్ముక్తి అంటారు. ఇప్పుడు మీకు అనిపించవచ్చు, అయ్యో ఈ మోక్షశుద్ధి కలగాలంటే చాలా జ్ఞానం సంపాదించాలి, ఇతిహాసాలు పురాణాలు ఉపనిషత్తులు లాంటివి ఎన్నో చదవాలనుకుంటాను, ఇదంతా మనకి అయ్యే పని కావాలి అని మీరు అనుకోవచ్చు. మీ వంతు మీరుగా మీరు పాత్ర శుద్ధి చేసుకుంటే చాలన్నమాట. ఒక సద్గురు అనుగ్రహం కలిగిన వెంటనే జ్ఞానశుద్ధి జస్ట్ లైక్ ద ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఒక లైట్ వెలిగిన మాదిరి, ఒక సన్ రైస్ మీ మీద పడ్డ మాదిరి జస్ట్ లైక్ దట్ జ్ఞానశుద్ధి కలిగిపోతుంది. దీనికోసం మీరు పురాణాలు ఇతిహాసాలు బైబిల్స్ గ్రంథాలు ఉపనిషత్తులు ఏమీ చదవాల్సిన పని లేదు. ఎందుకంటే భక్త కన్నప్ప తీసుకోండి, భక్తి కన్నప్ప ఏమైనా పురాణాలు ఇతిహాసాలు ఉపనిషత్తులు లాంటివి ఏమైనా చదివాడా? ఏమీ లేదు. ఆయన ఏం చేశాడు, తన్ను తాను మనస్ఫూర్తిగా దేవుడికి అర్పించుకున్నాడు అంతే. అలాగే నువ్వు ఎప్పుడైతే నిన్ను నీవు మనస్ఫూర్తిగా దేవుడికి మనస వాచ కర్మేణ అర్పించుకోగలుగుతావో ఆ క్షణమే నీకు మోక్షానికి మొదటి మెట్టు పడిందని అర్థం. ఇప్పుడు మీకు మోక్షాన్ని పొందడం ఎలా అనే విషయంపై ఒక అవగాహన వచ్చిందనుకుంటున్నాను. సో ఈ వీడియోపై మీ అభిప్రాయాలను సందేహాలను కమెంట్ రూపంలో తెలియజేయండి. మీతో పాటు మీకు తెలిసిన ప్రతి ఒక్కరు కూడా మోక్షాన్ని పొందడం ఎలాగో తెలుసుకుని అందరూ మోక్షాన్ని పొందాలనేది నా యొక్క ఆకాంక్ష. కనుక ఈ వీడియోని మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి మీ సేవప్రాసులకి మీ మిత్రులందరికీ షేర్ చేయాలని, ఈ మూలంగా మీరు పరోక్షంగా వాళ్లకు ఉపకారం చేసేవారు అవుతారని గుర్తు చేస్తూ అందరికీ ఈ వీడియోని షేర్ చేయమని కోరుకుంటున్నాను. సో మనం బిలీఫ్ ఈజ్ గాడ్, నమ్మకే దైవం అనే మన నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అందరూ సెలవు, బాయ్, థ్యాంక్ యూ. ఇంతవరకు ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండింటే వాళ్ళు ఈ వీడియో కింద ఉండే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉండే గంట బెల్ని ఆల్ ఐకాన్ని నొక్కండి. అప్పుడే ఈ ఛానల్లో విడుదలయ్యే అన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా అందించబడతాయి. థ్యాంక్ యూ.